యశోదా కృష్ణుడు ఈ మైసూర్ పెయింటింగ్లో యశోదా కృష్ణుడు నేను గూగుల్ నుంచి ఇది డౌన్లోడ్ చేసుకున్నాను కలర్ పిక్చర్. దీన్ని మనం ఎలా ట్రేస్ చేసుకోవాలి? ఇది బ్లాక్ అండ్ వైట్లో ఇలా ప్రింట్ చేపించాను. A4 సైజువి రెండు పేపర్స్లో చూడండి. ఎడిటింగ్ చేసి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాగా కృష్ణుడిది ఒకటి యశోదమ్మ ఒకటి అలా పిక్చర్లో వచ్చేటట్టుగా రెండు పేపర్లో A4 సైజ్ రెండు పేపర్స్లో ఇలా ప్రింట్అవుట్ చేసి జాయిన్ చేశాను చూడండి. జాయిన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలా పెన్సిల్ తోటి స్క్రాచెస్ లాగా లైన్స్ లాగా గీసి మొత్తం స్క్రాచ్ చేశాను చూడండి పెన్సిల్ తోటి. ఎందుకంటే మనం ట్రేసింగ్ పేపర్ వాడకుండా ఇక్కడ ఈ పెన్సిల్ చూసారా 12HB పెన్సిల్, ఇది 12B పెన్సిల్ ఇది. దీంతో బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఈ కనబడుతున్నదిగా అలా షేడింగ్ లాగా చేశాను. సో అప్పుడు మనం ట్రేసింగ్ పేపర్ పెట్టకున్నా కూడా కార్బన్ పేపర్ పెట్టకున్నా కూడా మనం పెన్సిల్ తోటి డ్రా చేసుకున్నప్పుడు పైన పెన్సిల్తో డ్రా చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇక్కడ కింద పడిపోద్దు, కింద మనం ఏ దాని మీద అయితే చేయాలనుకుంటున్నామో ఆ పెయింటింగ్ మీద పడుతుంది. ఇక్కడ చూడండి నేను బోర్డు తీసుకున్నాను దీనికోసమని, మౌంట్ బోర్డు తీసుకున్నాను A3 సైజ్ మౌంట్ బోర్డు. ఈ రెండు A4 సైజు కలిపితే మనకు A3 సైజ్ వస్తుంది. ఆ మౌంట్ బోర్డు మీద ఇది స్కెచ్ చేసుకుంటున్నాను. సో ఇది కదలకుండా పేపర్ క్లిప్స్ పెట్టేశాను. పేపర్ క్లిప్స్ పెట్టిన తర్వాత షార్ప్ పెన్సిల్స్ తోటి పైన స్లోగా డీటెయిల్డ్గా ఎక్కడైతే మనం లైన్స్ జ్యువెలరీ ఉందో అంతా మనం ఇలా పెన్సిల్ తోటి డ్రా చేసుకోవాలి. అప్పుడు కార్బన్ పేపర్ లేకున్నా కూడా కింద మనకి మనం పెయింటింగ్ చేయాలనుకున్న మౌంట్ బోర్డు మీద వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే సమ్టైమ్స్ మనం కార్బన్ పేపర్ పెట్టినప్పుడు మనం న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తే సరిగ్గా ఆ న్యాచురల్ కలర్స్ అనేవి ఎక్కడైతే లైన్స్ వస్తాయో ఆ లైన్స్ మీద కలర్ అనేది అంటదు. సో కార్బన్ పేపర్ యూజ్ చేయకూడదు. అందుకని ఈ పద్ధతిలో మనం ట్రేసింగ్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ పెన్సిల్ తోటి అలా గీసి నీట్గా ట్రేసింగ్ తీసుకోవాలి. ఏ పిక్చర్నైనా మనం మైసూర్కి సంబంధించింది కానీ తంజావూరు సంబంధించింది కానీ ఏ పిక్చర్నైనా ట్రేసింగ్ తీసుకోవచ్చు. చూడండి పెన్సిల్ కూడా ఎంత షార్ప్గా షార్ప్ చెక్కానో. అలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు డీటెయిల్డ్గా పర్ల్స్ కానీ గోల్డ్ జ్యువెలరీ కానీ ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మనకి కింద డ్రా అవుతుంటుంది. ఇలా కంప్లీట్గా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా, చిన్న పర్ల్స్ లాంటిది కూడా మనం మిస్ అవ్వకుండా, కొద్దిగా టైం తీసుకొనైనా సరే టైం ఎక్కువ టైం పట్టినా సరే నీట్గా మనం డ్రా చేసుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ అనేది చాలా నీట్గా మనకి వస్తుంది. అది యశోదా కృష్ణుడు అనేది మనం పార్ట్ వైజ్గా చేద్దాం. పార్ట్1, 2, 3లా కంప్లీట్ పిక్చర్ అయ్యేదాకా చూద్దాం. సో వీడియోస్ కంప్లీట్గా చూడండి. ఇందులో యశోద ఫేస్ కృష్ణుడు ఫేస్ చాలా పెద్దదిగా ఉండేలాగా నేను తీసుకున్నాను. ఎందుకంటే మనం షేడింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి డీటెయిల్గా మనం చూపించగలుగుతామని చెప్పేసి A3 సైజువి పెయింటింగ్ ఇది, అంటే A4 సైజ్ ప్రింట్ తీసుకొని A3 సైజులో చేస్తున్నాం. సో ఫేసెస్ అనేవి చాలా పెద్దగా రావడం వల్ల మనం ఏంటంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఐస్ అవి అల్లి ఎలా డ్రా చేసుకోవాలి కొద్దిగా బిగినర్స్కి ఈజీ అవుతుంది. చాలా చిన్న పెయింటింగ్ వేసామంటే అందులో ఉన్న ఐస్ నోస్ ఇలాంటివి చిన్న చిన్నవి గీయాలంటే మనకు కష్టమవుతుంది. కాబట్టి పెద్ద ఫేసెస్ ఉండేలాగా మనం ఈ పిక్చర్ పెద్ద సైజులో తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. నా టెక్నిక్స్ ఐడియాస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ టెక్నిక్స్ ఇంకెన్నో చూడండి. ఇలా కంప్లీట్గా డ్రా చేసిన తర్వాత మనం ఒకసారి పిన్స్ తీయకుండా చెక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ప్రతిదీ అంటే ఎవ్రీథింగ్ మనము నీట్గా డ్రా చేసామా లేదా ఏదైనా మిస్ అయ్యామా అనేది చూసుకున్న తర్వాతనే ఆ క్లిప్స్ తీసేయాలి. అప్పటి వరకు ఆ క్లిప్స్ అలానే పెట్టి మనం చెక్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ నీట్గా వస్తుందా లేదా అని చూడాలి. ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఎవరైనా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ప్రతి ఒక్క విషయం మనం దీంట్లో నేర్చుకోబోతున్నాం. ఇందులో ఎక్కువగా జ్యువెలరీ పార్ట్ కూడా ఉంది, పర్ల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ పర్ల్స్ అనేవి కూడా ఎలా వేసుకోవాలి, జ్యువెలరీ అనేది కూడా ఎలా వేసుకోవాలి అనేది కూడా మనం దీంట్లో చూడొచ్చు. పర్ల్స్ ఏ కలర్ వేస్తే హైట్ అవుతాయి అనేది కూడా మనం ఇందులో చూడొచ్చు. చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చిందో, మౌంట్ బోర్డు మీద మనం ఎలా ట్రేసింగ్ తీసుకున్నామో దాన్ని చూసారా.
ఎక్కడైతే మనకు మిస్ అయింది అనుకున్నామో దాన్ని ఇలా మనం చెక్ చేసుకొని మిస్ అయిన పార్ట్ని మళ్ళీ మనం డ్రా చేసుకోవచ్చు. పైనుండి పైన ఉన్న పేపర్ మాత్రం మనం కదలకుండా క్లిప్స్ పెట్టుకోవాలి, అప్పుడే ఇలా చేయడానికి వీలుంటుంది. పైన ఉన్న పేపర్ కదిలేటట్టు పెట్టామంటే పైన డిస్టర్బ్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ ఆ పిక్చర్ రావడం కష్టమవుతుంది. ఇక్కడ ఈ జ్యువెలరీ పార్ట్ చేయలేదు నేను, సో మళ్ళీ చెక్ చేసి ఒకసారి ఈ జ్యువెలరీ పార్ట్ని కూడా నీట్గా చేసుకుంటున్నాం చూడండి. ఈ మైసూర్ పెయింటింగ్లో, యశోద కృష్ణ మైసూర్ పెయింటింగ్లో మనం గోల్డ్ ఫాయిల్ కానీ జింక్ అంటే మక్ కానీ వేయట్లేదు. ఓన్లీ కలర్ తోటే మనం ఎలా చేసుకోవాలి యశోద కృష్ణుని, గోల్డ్ ఫాయిల్ యూజ్ చేయకుండా కలర్స్ తోటే మనం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. యశోద కృష్ణ పార్ట్ 1లో మనం స్కెచింగ్ ఎలా చేసుకోవాలనేది చూసాం కదా, పార్ట్ 2లో ఫేస్ కలర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి డీటెయిల్గా కంప్లీట్ అయ్యే వరకు పార్ట్ వైజ్గా చేసుకుందాం. నెక్స్ట్ పార్ట్లో మనం ఇది ఎలా వచ్చింది, ఏదైనా హ్యాండ్ తోటి వర్క్ చేసుకోవాలనుకుంటే ఫినిషింగ్ వర్క్ చేసుకొని కలరింగ్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ పార్ట్లో.